ఏమిటి లక్ష్మి నువ్వనేది? గిరిబాబు, నేను ఎల్ తప్పాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మీతో మాట్లాడి. లక్ష్మి, నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో, ఆయన కష్టమంటాడు. అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చెప్పి ఒప్పిస్తాను. ఈలోగా నువ్వు ఈ శుభవార్త 10 మందికి చెప్పవు. అర్థమైందా? నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానిక? నాకు భజన వచ్చు. హరే రామ హరే రామ 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 హరే హరే. ఒరే గిరి ఒరే గిరి 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 ఒరే 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 ఒరే. యాద వేషాలకు డొక్క చీరెత్తారు. ఆ డప్పిరిగాడి కూతురికి నీకేటి సంబంధం? ఆ ఈరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా? ఎంత అమాయకత్వం నట్టిస్తున్నావు రా. రే, నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి, నాకు తెలకుండా దాసేకు. అది నీ వల్ల నెల తప్పిందా లేదా? అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు. మరి ఏమనుకున్నావు? ఒకటో కళాసో రెండో కళాసో తప్పుద్ది అనుకున్నావా? రే, ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది? మన పరువుని ప్యానెళ్ళలో కలిపి మన ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు నేను చేయమంటావు? ఏం చేస్తావు? చేయవలసిందంతా చేసేసావు కదా. ఇదిగో తెల్లారగట్టే బయదెళ్ళి టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో. ఇదిగో అవ్వాలి అంతా సర్దుబాటు చేసా కౌరెడతాను. తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు. చిలక, నన్ను ఏవైనా పిచ్చుగా పెట్టనుకున్నావా? రాయిచ్చు కొడుతున్నావు. కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం. తనుంది రాలేనండి చీట్ల సమీక్షగా. ఏమిటా పని? ఇవి పీకడవేగా, ఇంకెవరు లేరా? బ్రహ్మయ్య నాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మంచి మనిషి సాయపడితే మంచి పని చేసావని సంతృప్తి ఉంటుంది. నేనేం కాదా నానా, నాతో చెప్తే నేను వచ్చేదానిగా. పెద్దంటి పిల్లవి, శ్రమతో కూడుకున్న పని చేయలేవని. నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది. ఉండు, నేను వద్దులు దులుపుతాను. మీ అబ్బ చూస్తే గోలెడతాడు. ఏమిటమ్మా పద్మా, మరీ అంత సిగ్గుపడిపోతున్నా? వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు, దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు. అదేం కాదు పిన్నమ్మా, ఇద్దరికీ కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్దలాగించేస్తారు. ఏమే అమ్మాయి, ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోక చేస్తున్నారంటగా. అవునమ్మా. ఈ అమ్మాయి ఎవరా? ఎవరేట? రాయుడు కూతురు కదూ. రాయుడు కూతురా? ఓ చూసిన తల్లే, ఇడు తొడు చూసావా? చిలకా గోరింకలల్లే ఎంత బాగుండారు. ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టినా అడిబుద్ధులు కోణాలు వచ్చినట్లేవు. మాలచ్చంలాగా ఉంది. ఏమే పిల్ల, మా ఊరితో స్నేహితం కట్టినట్టు మీ అయ్యకి తెలుసా? ఓ, ఓరి ఈడి మాయదారు కొనడానికి మంగళారతులు బట్ట. ఈ ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టు ఉన్నాడు దేవుడు. అమ్మమ్మా, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా, నువ్వు అని దీవించవనుకో పెళ్ళని ఓ పని అయిపోద్ది అనుకుంటా? ఓసి దీని దొంప తేగా ఎంత దులుపుడు దులిపింది. ఇదిగా ఇవాళ నువ్వు లంగా దులిపితే రేపు పెళ్ళి అయ్యాక నా మనవడు నీ దుమ్ము దులిపేస్తాడు. జాగ్రత్త. హరిబాబు, మీరు పదండి రా. ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు చెప్పమ్మా. నేను పొరపాటు చేశాను అన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నీ తల్లిని కాబోతున్నాను. లక్ష్మి, ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను. సరే అన్నాడు, కానీ ఊళ్ళో లేడని తెలిసింది. నాకేదో భయంగా ఉంది అన్నయ్య. ముందుగానే హెచ్చరించాను, అయినా తొందరపడ్డా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వేమీ భయపడకు. గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను. అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. ఏమిటి హరి, ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది? తనకు వచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించమని అడిగింది. అన్నా, ఆ వయసులో పిల్లకి కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం. ఇంకేం ఊహించుకోకు, అవసరమైతే అసలు విషయం ఏంటో తర్వాత చెప్తాను. అది కాదు. పద పద. చూడమ్మా, పసిపిల్లల్ని కొడితే వింటారా? మాటలతో నచ్చ చెప్పాలి. వీళ్ళని స్కూల్ నేను తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అట్టాగే బాబు. అబ్బాబురా. ఏ
ఏ బాబు మీ పంతులమ్మ గారు ఎక్కడరా అంటే లోపల ఉన్నారు గౌరీ సిగ్గు లేదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయమాగారితో కులుపుతున్నావా నేను అన్న మాటలకి ఆడడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకుని మనిషిలా బ్రతుకు నీ కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు చల్లా చెదరైన నా బ్రతుకుని తలుచుకుని తప్పనిసరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా కాదు బాబు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె పగిలి నేను ఏడ్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు నీ దాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బతకాలని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవడు కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చెప్పిన విస్తురైంది ఐమ్ సారీ మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మీరు చెప్పే మాటలను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకుంటున్నారని నాకు తెలుస్తోంది వాళ్ళెవరో చెప్పకూడదు బాబు వద్దు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను పట్నంలో చదువుకుంటున్న నా ఒక్కగానో ఒక బిడ్డ కోసం జీవచ్చుల్లో బ్రతుకుతున్నాను ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డను చంపేస్తాను అందుకే దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు రాముడు అందరూ వెళ్ళిపోయారా వెళ్ళిపోయారండి అయ్యా ఈ తలుపులు వేసేసి ఆ రాముడు గారిని తలుచుకుంటూ హాయిగా పడుకో అలాగేనండి చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకో ఏమిటండి బాబు బయట పూజలు భజలు అంటూ ఇక్కడ సీమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా బాగానే ఉన్నాయా అలవాటు అయిపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడేరు ముందు శక్తి చచ్చిపోతుంది సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చెడతలు అదరగొట్టేవారు కదా ఇది అడ్డమైన వాడికి తెలిసే విషయం కాదు నీతో స్కీమ్ ఉండి పిలిచాను ఇదిగో నీ సరుకు సంఘ నీకు నాకు తప్ప ఇంకోటికి తెలిసిందా నీ గుట్టు రట్టు అయిపోద్ది జ్ఞాపకం ఉందా మరి అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలు అమ్మేసి పట్నంలో ప్రియురాలికి డాబా కట్టించేసేసి నేసిగాలు అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా మరి అందుకే నోరెత్తకుండా ఉన్నాను పూచుకో ఆ రహస్యాలన్నీ మీకు తెలియపెట్టే కదా మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను తిప్పుతారు ఎందుకు అసలు స్కీమ్ ఏంటో చెప్పండి వస్తా పుచ్చుకో అసలే అరిగాడు కాలాంతకుడు కదా మరి అందరిలాగా ఆడిచేత కూడా ఏ ఆలో నాకేం చేయొచ్చు కానీ తర్వాత కూడా అయిపోద్ది ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను ఊరికి పెద్దం చేసేసాను ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు మీరు అనవసరంగా వాడికి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు దాంతో వాడు చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు నాకు తెలదా అంత ఎత్తుకు ఎదిగిపోయిన ఉండే ఒక చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు ఎలాగా నడు నజ్జు అయిపోతుంది మరి లేగలేడు ఇప్పుడు నేను వేసిన సిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు 10 మంది చేత అది కొప్పన్నం పెట్టించేయను అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే రేపు రాబోయే శ్రీరామనవమోత్సవాలు దద్దరిల్లిపోవాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి ఆ పద్ధతిలో నువ్వు పట్నం వెళ్ళి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగొట్టే అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎతులేటో చిత్రాలేటో మతలోపులేటో శ్రీరామ రామన్న దేవుడు ఎందువలన హై హనుమయ్య మెచ్చుకున్న ఎందువలన ఒకటే బాసా
ఒకటే బాణం ఒకటే భామ అందువలన పంపకపోతే రామనామమున మధువేది బంగారు జింకను కోరకుంటేది లంక చెరకు తను చేరకుంటే లంకేశ్వరునికి చావేది ఓ రామ నీ మహిమ ఓ రామ నీ మహిమ పతితల నుండి ఏమి లాభము పతిత రావణుడు కనగలడా ఇందిర మందిర భక్త సుందర హృదయ రవింద వందిత ముని జన బృంద పాలక రామ గోవింద కరళ కల్ధర నూతనామ తరళ భూమి జ ప్రియకామ తరలి రామే ఘశ్యామ ధరణి జా కార్తీక సోమ ఇందిర మందిర భక్త ఇందిర మందిర భక్త ఎడే కవి కాకుంటే రామచంద్రునికి వెలుగేది కై కబరాలే అడగకపోతే రామలక్ష్మణుల విలువేది వృష్యమోఘమున చేరకుంటే శిష్యమోకలకు దిక్కేది నేల వాలిన వాలి జన్మకి రామపాదమెటు దక్కేది ఓ రామా